గజ్వేల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి మూడోసారి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ గజ్వేల్ తాలూకా రూపురేఖలు మారిపోయాయి. గజ్వేల్ అంటే చిన్న ఊరికి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చింది. అండ్ గజ్వేల్లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగింది. ఇంకా ఆయన మళ్ళీ కామారెడ్డిలో వేశారు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు, ఒక స్టేచర్ ఉన్న రాజకీయ నాయకుడు, ఒక గ్లామర్ ఉన్న రాజకీయ నాయకుడు. గ్లామర్ అంటే ఆయన ఏదో చరిష్మా ఉన్న నాయకుడు కాదు. ఆయన చరిష్మా ఎలా వచ్చిందంటే ఆయన ముఖారవిందం వల్ల కాదు వచ్చింది, ఆయన పర్ఫార్మెన్స్ వల్ల వచ్చింది. ఇవి చేస్తాను అన్నాడు. 90% పనులు చేయగలిగారు ప్రభుత్వ పరంగా కూడా. ఒక్క గజ్వేల్ నియోజకవర్గంకే కాదు, ఆయన ఆయన రాష్ట్రానికి అధినేతగా ఉండి ఆయన ప్రామిస్ చేసిన వాటిలో చాలా వాటికి ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. పర్ఫార్మర్ న్యాచురల్లీ విల్ హ్యావ్ గ్లామర్. సో ఆ గ్లామర్ అతనికి ఉన్నది. మరి అతన్ని ఢీ కొట్టడం గజ్వేల్లో ఈటల రాజేందర్కి కష్టం.